రాసుకున్నాడా భగవంతుడు కాయ మీద రాసుకుని ఏమైనా అంగిజగులు పెట్టుకుని పోతాడా? ఇలా పోదాన్ని
ఎప్పటి కపడ గాని మానవ తోడు రూపాయలు ఉన్నంత గెలవచ్చు గాని ఒట్ల మానవ తోడు నెత్రం ఉన్నంత గెలవ సక్కేం లేదు ఇప్పుడు దీంతో మాకి తాత గెలవండి గెలుస్తాడా తాత బేరింగ్ దాన్ని దానికి మామూడు ఉరుకోండి కక్కడ మూడు నాలుగు దాకా ఉరికి చేస్తాడు మా తాత గారి దగ్గర అవుతాడు ఆ భగవంతుడు ఏమి చేసిండు ఆ పోయే పిల్లని కన్నా చేసిండు బండారి భగవంతుడు బిడ్డని నర్తం చేయనన్నాడు ఆ మంద లోపలికి వెళ్ళిపోయిండు ఆడి గొర్రె పిల్లని తీసుకొచ్చిండు ఆ రెండింటిని సౌడకి వెళ్ళిపెట్టి శుభదేవి లగ్నం చేసిండు ఓ బిడ్డ మీరైనా గానీ ఇక్కడ దగ్గర కోరెలు మారేలు గట్లా పొన్నా చెట్లాగు తినకుండా శరీరం నీళ్ళు కాకుండా బతకాలి మరి కొమ్మ జల్లం అంటే కోటి అవడం అలా ఆకు జల్లం అంటే అరమ అవడం అలే అరే మిమ్మల్ని ఎవడు కొట్టిన కొట్టడు ఒకవేళ మిమ్మల్ని మూతి నాకిన వాడు ఆ తెలివాడు మిమ్మల్ని ఒకవేళ కొట్టిన మాట ఉంటే వాడైనా గానీ మరి ఉప్పు కట్టిన పేగా ఊరికి సరడు బూజు పోసుకుంటూ వెళ్ళిపోతాడు బిడ్డల మీరైనా గానీ ఈయన పూరని ఈరాప నర్ల మీరు మరి కొండ మరి కొండగొడ్డను ఎలా పెట్టా గానీ దీవించి దూరం అర్పించిన గాని వేలగిరి పట్టణానికి పెళ్లి కోసం పోతున్నా మరి నోరు లేని వాడిని తన్నదంటే మరి భూమి నా గాంధోని కన్నా పడుతున్నాడు తప్పడకపోతే నయం అడగకపోతే వాడు సట్టించి శాపన పెడితే తిట్టించి దీవెన పెడితే మరి నేను శుభకార్యం ఉన్నది నోరు లేని ఉండకూడదు నాకు శాపన పెడితే తలిగిపోనని చెప్పి ఓన్ గాని బయటకు వచ్చి నేను ఓం సాయం అడుగుతానని చెప్పి భగవంతుడు దేవుడు బీరయ్యా గొంగడి అప్పుడే ఉండబోతాన్ని వీళ్ళు ఎప్పుడు వెళ్తారా ఎప్పుడు వెళ్తారా చూస్తాడు కొన్నిగాడు అరే నేను ఎట్లా తింటురా గట్టిగా వీళ్ళందరికి రాలే మీ ఆడగట్ల గొర్రెపిల్ల అవన్నీ సంబరం పాడవాడు గొర్రె పిల్ల వారే దాన్ని ఏం చెప్తాను అనుకున్నావురా అయితే ఉత్తరం ఉరివింది దక్షిణం మెరిచింది అయితే ఏది అంటే ఆ తుప్పతుప్ప సినిక్లు పడితే ఆ ఏది సౌటమ్మ మడుగు నీళ్లు సాగి పారినాయి దూది మడుగు నీళ్లు దూగి పారినాయి అయితే ముందర గొర్రె మంచి నీళ్ళు తాగినాయి అడనిక మురుకులు తాగినాయి అయితే ఉగాది నాడు పట్టిన ఉలవకాలంలో కొమ్మలేరినా ఆ సౌటు నీళ్ళు బొంతి పిల్ల ఆ మడుగు లోపల దిగబడిపోయింది మా సామ వచ్చినాక నన్ను కొడతాడో కోపగిస్తాడో అని చెప్పి దాన్ని కాలింగల మడకు తీసుకుపోయి మంచిగా తెల్లగా కడుక్కొని అయితే బొత్తకైనా తూడి చేసుకొని ఆయాసాలను తీసుకొని అన్న వేసుకొని అరిగాడి పెట్టి ఇంతకమ్మ తోటి మళ్ళీ కుట్టేసాను కలుపుతా అనుకున్నా కోరి కోరినన్న ఒక మాట చెప్పుకున్నా విను కోరినన్నా బుద్ధి నచ్చినా నీ జ్ఞానం తెచ్చినా నీ కావాలి చాలు ఉండ తోటకు నువ్వు వెళ్ళిపోరా కోరి కోరిన అప్పుడు 12 పరుగులు ఉండే ఇప్పుడు 7 చిక్కినాయి చేసుకొచ్చిన రెక్కలు లేకుండా చేస్తే ఆ చాపనే పెడతాడు దిట్టించి దీవెన పెడతాడు పిల్ల దొరికిన అక్కడ ఇల్లు దొరవదు ఇల్లు దొరికిన అక్కడ పిల్ల దొరవది ఒకవేళ ఒక పిల్ల దొరికితే దాని పిల్లలు పోతే కోరేలు కెమెరాలు పోయి మొత్తం అయితే చల్లండి ఎక్కడున్నాయి
నీ కాలు మొక్త గాని మందులు వచ్చినా ఎడవత్తా అంటావా ఎదురుకడ పట్టి పురికాల దాకాపోయి ముచ్చరు కొండ దాకా పోయి అని చెప్పాంగానే ఎక్కడ
పట్నంలో అక్క మాంకల చెగదేవి ఆ ఏడంద్రాల రంగమాల మీద టుమ్ముటవు ఎలా దునవారం అవుతాంది ఆ ఊగటి మాంకాల ఏలుగుడు కన్న చూసింది ఒక్కసారి తిక్కువంట మాంకాల చూసి మరి నా పట్నం అయినా కానీ ఇవాళ అయినా కానీ ఏలుగుడైన పట్నం వెళ్ళి కొడుతాండి కడలైన పట్నం కడ కాంతులు కొడుతాంది నా పట్నాన్ని పాడి తిరిగిలేసుకున్నాడు అని పట్టుకపోని వస్తాడు మరి దొంగ చోరి ఇవాడు వస్తాడు నాకిన్న ఉన్నారు ఏడుగురు అపరంగి దాశివాన్లు I don't know.